కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిల్లా కాదేది కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ. నేనంటున్నాను అరటి పండ్లు ద్రాక్ష పండ్లు కావేవి జీవిత సత్యాలు చెప్పడానికి అనర్హమని నేనంటున్నాను. అదేంటి ఆశ్చర్యపోతున్నారా? అరటి పండ్లు ద్రాక్ష పండ్లు జీవిత సత్యాలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, అరటి పండ్ల ద్వారా ఈ యొక్క ద్రాక్ష పండ్ల ద్వారా అద్భుతమైన జీవిత సత్యాన్ని ఈరోజు నేను మీకు చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో విన్నాక మీరు ఔరా అని అంటారు. ఎస్ పదండి. ఓ వ్యక్తి పండ్లు కొనడానికి పండ్ల మార్కెట్కు వెళ్ళాడు. తనకు కావలసిన అరటి పండ్లు ద్రాక్ష పండ్లు కొనడానికి ఓ షాపు దగ్గరికి వెళ్ళాడు. అక్కడో చోట గుత్తులు గుత్తులుగా ఉన్న ద్రాక్ష పండ్లు, డజన్ల కొద్దీ అరటి పండ్ల గెలలు ఉన్నాయి. డజన్ అరటి పండ్లు ఎంత అని షాపతన్ని అడిగాడా వ్యక్తి. షాపతను 60 రూపాయలు డజను అని చెప్పాడు. పక్కనే విడివిడిగా అరటి పండ్లు ఉండడాన్ని ఈ వ్యక్తి గమనించాడు. అవైతే డజన్ 30 రూపాయలే అని వ్యక్తి అడక్కముందే షాపతను చెప్పాడు. ద్రాక్ష పండ్లు కిలో ఎంత అని అడిగాడు వ్యక్తి. కిలో ద్రాక్ష 80 రూపాయలు. గుత్తులుగా కాకుండా విడివిడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూపిస్తూ ఇవైతే కిలో 40 రూపాయలే అన్నాడు షాపతను. అతను ఏ అరటి పండ్లు కొన్నాడు, ఏ ద్రాక్ష పండ్లు కొన్నాడు అనేది పక్కన పెడితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. మీలో ఎవరైనా అది గమనించారా, గ్రహించారా? సర్లేండి, నేనే చెబుతాను, జాగ్రత్తగా వినండి. గెలలో ఉన్న అరటి పండ్లకు గుత్తులుగా ఉన్న ద్రాక్ష పండ్లకు విలువెక్కువ, అదే విడివిడిగా ఉన్న వాటికి విలువ తక్కువ. అంటే వాటితో పోలిస్తే వీటి ధర సగానికి సగం పడిపోయింది. అవునా? అలాగే సమాజంలో జీవిస్తున్న మనం అరటి గెలలా ద్రాక్ష గుత్తుల్లా అందరం కలిసి ఉంటే ఎంతో విలువ ఉంటుంది. ఒకరికొకరం ఆయా కారణాలతో విడివిడిగా దూరదూరంగా ఉంటే విలువ ఉండదు, ఉన్నా సగానికి పడిపోతుంది పండ్ల ధరల్లాగే. అందుకే అన్నారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. సుఖమే కాదండోయ్, కలిసి ఉంటే కలదు బలం కూడా. అంటే బలగం ఉంటే బలం అన్నమాట. చిన్నప్పుడు మనం పాఠ్యపుస్తకాల్లో ఓ కథ చదివాం, మీకు గుర్తుండే ఉంటుంది, కట్టెల మోపు గురించి. ఒక్కో కట్టె పుల్లని విడిగా తీస్తే సులువుగా విరిచేయొచ్చు. అదే కట్టె పుల్లలన్నీ ఒక మోపులాగా కలిసి ఉంటే వాటన్నిటినీ కలిపి విరిచేయడం చాలా కష్టం. అంటే కలిసి ఉంటేనే బలం విలువ అనే కదా అర్థం. ఎవరైనా మన జోలికి రావాలంటే కూడా వద్దులేరా బాబు, వాడికి బలగం ఎక్కువ, వాడితో గొడవ పడితే అందరూ వచ్చి మన మీద దాడి చేస్తారు అని కొంతమంది భయంతో వెనకడుగు వేస్తారు. అవునా? నిజంగా జీవితంలో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మనము కలిసికట్టుగా ఉంటే ఎదుటివాడు మన దగ్గరికి రావడానికి కానీ మనతో గొడవ పడడానికి కానీ చాలా భయపడతాడు, వెనకడుగు వేస్తాడు. అందుకనే మనమెప్పుడూ కలిసికట్టుగా ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటేనే కలదు బలం. మిత్రులారా, మీరేమంటారు? అవునా కాదా? మీ అభిప్రాయాలని ఖచ్చితంగా తెలియచేయండి. విన్నారు కదండి, అరటి పండ్లు ద్రాక్ష పండ్ల ద్వారా నేను చెప్పిన జీవిత సత్యాన్ని. అంతే కదండి, మరి కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటేనే కలదు బలం. మన బలగమే మన బలం.
కాబట్టి అందరితో సఖ్యతగా ఉండడానికి, అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు. మీకు ఎవరైతే ఆత్మీయంగా ఆప్తులుగా అనిపిస్తారో వాళ్ళతో మీరు ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండండి. సరేనా? ఎలా అనిపించింది వీడియో? మీ తాలూకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.